అర్జెంటుగా నీతో మాట్లాడాలి. ఏంది ఈ టైం లో కాల్ చేసినో? పేనితో మాట్లాడాలి. రేప్ మార్నింగ్ గోదావరి దగ్గరికి రా. సరే 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 సరే. ఓకేనా? సరే. ఓకే బై బై. బై. ఏంటి పొద్దునే కాల్ చేసినో రమ్మని? ఏం లేదు, మా ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూస్తున్నారు. అయితే ఏంది, నీకు అలవాటేగా చేసుకొనుడు. ఏం మాట్లాడుతున్నావు అబ్బే? నీ ఆ గగన్ గాంతో సిద్ధు గాంతో తిరిగినో గానీ చివరికి నేను మిగిలినా? నన్ను చేసుకోమంటున్నావు? ఎన్ని ఇయర్స్ ప్రేమించింది మనం విడిపోవడానికేనా? ఎన్ని రోజులు మనం కలిసి తిరిగింది విడిపోవడానికేనా? ఎస్, విడిపోనీకే, విడిపోనీకే. ఎన్ని రోజులు నేను ప్రేమించింది నిన్ను పెళ్లి చేసుకోవడానికే. ఆల్రెడీ నీకు ఎఫ్ఐఆర్ ఉందని కాలేజీలో టాక్. అన్ని తెలిసి నేను ఎట్లా పెళ్లి చేసుకోవాలి? నేను చేసుకోను రవి. నిజంగా చేసుకోవా, మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నన్ను చేసుకోవా. ఏదో ఒక రోజు నా గురించి నీకు నిజం తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ ఏంటో. ఆ నిజం తెలిసిన రోజు నేను నీకు దక్కను. పోరా. ఆ యాదికొచ్చింది. నిన్నే కోరనే ఈ జీవం వదులుకుంటుందా ఈ జీవితం? నిన్నే కోరనే ఈ జీవం వదులుకుంటుందా ఈ జీవితం? ఇద్దరి కలలు ఒక కలగా మిగిలి వెళుతోందా? ఇద్దరి మనసుల మాట మౌనమై వెళుతుందా? చలియా చలియా సఖియా, ఓ చలియా సఖియా సఖియా, చలియా ఓ సఖియా.
హాయ్ హాయ్ రా హాయ్ హాయ్ మామ్స్ యా ఫైన్ రా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సిట్ డౌన్ హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ దిస్ ఈజ్ వెంకటేశ్వర రావు అండ్ ఐమ్ ఫ్యాకల్టీ ఆఫ్ అకౌంట్స్ సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్ note down this one. Tomorrow we will continue. Don't miss. Okay, students? See you tomorrow. Bye. క్లాస్ అయిపోయినాక అందరి కన్నులు బోర్డు పైన పెన్ను పైన ఉన్నాయి గాని నా మనసు మాత్రం నా గుండెకి జీవితాంతం తోడుండే మరొక గుండె కోసం ఎతుకులాడుతుంది. నా మనసు నా కన్నులు చూపిన ఈ ఇద్దరి హృదయాలలో ఎవరో ఒకరికి మాత్రమే నా చిటికెన్ వేలు పట్టుకొని చివరి వరకు నడిపించాలనుంది. ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే ఎలా నిర్ణయించాలి, ఆ ఒక్కరిని ఎలా నిర్ణయించాలి, ఆ ఐడియా. ఈ ఇద్దరిలో ఎవరైతే ఈ క్లాస్ నుండి వాళ్ళ అడుగు బయటకు పెడతారో ఆ హృదయమే నా చిట్ట చివరి కట్టె కాలే వరకు నా చెలిగా ఉంటుంది, నా చెలిగా నా తోడుంటుంది. ఎవరు ఎవరు ఎవరబ్బా ఎవరై ఉంటారు? ఎస్ సరితా, నువ్వే నువ్వే నా చెలివైతో. నువ్వే నా చెలివి. అలా నేను నిర్ణయించుకున్నాక సరితకు ప్రపోజ్ చేసిన తనకు నేనంటే ఇష్టమని చెప్పింది. ఇష్టాయిష్టాల గురించి అంత మంచిగానే మాట్లాడుకున్నాం. సరి చాలా యాక్టివ్గా ఉంటుంది, అది నాకు తనలో మస్తు ఇష్టం. నాలో ఏమిష్టమని అడిగితే నాకు నీ స్మైల్ అంటే ఇష్టమని చెప్పింది. ఇంకా అని అడిగిన నీ ఎడమ కనుబొమ్మ ఇష్టం అని చెప్పింది. ఒక్కసారిగా నాకు నవ్వు వచ్చింది, నవ్వు ఆపుకోలేకపోయినా. అంత చక్కగా జరుగుతున్న రోజుల్లో ఒకరోజు రే మామా ఆగురా, లోపల నీ పూరి ఎవరితోనో కథలు పడుతుందిరా. రే ఏ అమ్మాయిని చూసి ఏ అమ్మాయి అనుకుంటున్నారు? దొబ్బేరా బాయ్, పోరా మెంట్లోడా. నేను జీవితాంతం పట్టుకోవాల్సిన చిటికెన వేలు నన్ను చీగొట్టినప్పుడు చెలరేగే సముద్రపు అలల నా మనసు ఉప్పొంగిపోయింది. ఆ సమయంలో నేనేం చేయలేని పరిస్థితిలో మిగిలిపోయినా, గా సమయంలో నేనేం చేయలేని పరిస్థితుల్లో మిగిలిపోయినా.